33 వర్టిబ్రల్ బోన్స్, వాటి మధ్యలో ఉండే డిస్క్స్ వల్ల మన స్పైన్ కంప్లీట్గా తయారవుతుంది. మనం స్ట్రెయిట్గా ఉన్నప్పుడు స్టాండింగ్లో కానీ సిట్టింగ్లో కానీ ఎలా ఉన్నా కూడా పైన ఉన్న వర్టిబ్రల్ బాడీ వెయిట్ కిందకి తీసుకుంటూ అండ్ మనల్ని స్ట్రెయిట్గా ఉంచడానికి స్పైన్కి ఉండే అటాచ్మెంట్స్, మసిల్స్, టెండన్స్, లిగమెంట్స్ ఇవన్నీ కూడా స్పైన్ని వర్క్ చేస్తూనే ఉండనిస్తాయి. అంటే స్పైన్ ఎప్పుడు లోడెడ్ కండిషన్లో యాక్టివ్గానే ఉంటుంది. స్పైన్ ఇస్ నాట్ రెస్టింగ్. ఓకే, మనం పడుకున్నప్పుడు ఇది స్పైన్ అయ్యి ఇది దానిపైన ఉండే ఆర్గన్స్ అయితే స్టమక్, లివర్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ ఇవన్నీ వీటి పైన ఉంటే రెస్ట్ ఉంటుంది, కానీ ఈ వెయిట్ అంతా స్పైన్ మీద పడుతుంది అండ్ ఇవన్నీ కిందకి వాటిని ఏది డిస్క్ని, వర్టిబ్రల్ బాడీస్ని లైట్గా కిందకి పుష్ చేస్తూ ఉంటాయి. అదే మనం బోర్లా పడుకున్నట్టయితే ఈ వెయిట్ అంతా కిందకే ఉంటుంది, స్పైన్ ఇలాంగేట్ అవుతుంది, స్పైన్ స్ట్రెచ్ అవుతుంది ఆటోమేటిక్గా. జస్ట్ పడుకోవడం వల్ల స్పైన్ ఇలాంగేట్ అవుతుంది, మధ్యలో ఉండే డిస్క్స్ రిపేర్ అయ్యే ఛాన్సెస్ ఇస్తున్నాం అన్నమాట, వాటర్ని అబ్జార్బ్ చేసుకుంటాయి. నర్వ్ కంప్రెషన్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా, డిస్క్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే తగ్గే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఎవ్రీడే 10 to 20 minutes బోర్లా పడుకోవడం వల్ల స్పైన్ ఇలాంగేట్ అవుతుంది, వర్టిబ్రల్ బాడీస్ వాటర్ని అబ్జార్బ్ చేసుకుని ఇంకా రిపేర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, డిస్క్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే తగ్గుతాయి, నర్వ్ కంప్రెషన్స్ తగ్గుతాయి. ఇలాగ స్పైన్ హెల్త్ని ఆటోమేటిక్గా చిన్న సింపుల్ పొజిషన్తో మనం చాలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఎవ్రీడే కంపల్సరీ 10 to 20 minutes బోర్లా పడుకోవడానికి రిలాక్స్డ్గా ట్రై చేయండి. దిస్ ఇస్ డాక్టర్ కృష్ణ ప్రియా, ఫిజియోథెరపిస్ట్ ఫ్రమ్ KPS Our Health, హెల్పింగ్ యూ టు హెల్ప్ యువర్ సెల్స్. థ్యాంక్ యూ.